హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు కుర్మా సింపుల్ అంటే సింపుల్ మెథడ్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తక్కువ అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనము ఈ ఆలు కుర్మానైతే ప్రిపేర్ చేస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వారుణ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక పెద్ద ప్యాన్ పెట్టాను దాంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్క అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్ని నువ్వులు చిన్న కొబ్బరి అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు అవుతుందేమో కొబ్బరి కట్ చేస్తే అంతా వేసాను ఇవైతే మనం డ్రై రోస్ట్ చేస్తున్నామంట మనకి ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట మసాలా కోసం అని గ్రేవీ కోసం మనకి ఇది యూజ్ అవుతుందనమాట సో ఇది ముందు ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మిక్సీ వేసాను చూడండి సో ఇక్కడ వచ్చేసి అదే ప్యాన్లో నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి బిర్యానీ ఆకు అండి ఒక చిన్న రెండు ఆకులు ఉంటాయి కదా అక్కడే అదైతే యాడ్ చేశాను ఇది వచ్చేసి మనకి స్టోన్ ఫ్లవర్ అంటారు కదా ఫ్రెండ్స్ అదే అనమాట మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ బిర్యానీ ఆకు మనం ఈ స్టోన్ ఫ్లవర్ వేయడం వల్ల మన కర్రీలో అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఇది మనకి మరీ బ్లాక్గా బ్రౌన్గా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే మనకి సరిపోతుంది అనమాట కర్రీ లేకపోతే మనకి మాడు వాసన వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసాను ఫ్రెండ్స్ ఇవి కారం లేవు కాబట్టి నేను ఎక్కువ వేసాను సో అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక నిమిషం పాటైతే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయండి మనకి వాసన పోతుంది కదా సో అందుకని సో ఇక్కడ వచ్చేసి రెండు పెద్ద టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే మిక్సీలో వేసి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను మీరు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు సో మనకి టమాటాలు ఉడకడానికి తొందరగా ఉడకడానికి ఏంటంటే ఇక్కడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కల్లుప్పు యాడ్ చేస్తాను అనమాట మీ టేస్ట్కి సగిన తడి సడిపడినంత సాల్ట్ అయితే మీరు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఎందుకంటే టమాటోలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి టమాటా అనేది మనకి ఈజీగా ఉడికిపోతుందనమాట సో మూత పెట్టేసి టమాటాలు ఉడికే వరకి ఉడికించండి ఇక్కడైతే మన టమాటోస్ ఉడికిపోయాయి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉడికిపోయిన తర్వాత నేను మన మసాలా ఏదైతే ఉందో అదైతే యాడ్ చేస్తున్నాను మనమైతే వాటిని రోస్ట్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట లేకపోతే మీరు ఒకవేళ టమాటా ప్యూరీ కనుక చేసుకుంటే మసాలా పేస్ట్ ప్యూరీ ఒకటేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలాలు ఏంటంటే ఫ్రై చేయకపోతే స్మెల్ వస్తుందనమాట పచ్చి వాసన మనకి సో అందుకని ఖచ్చితంగా అయితే మసాలాలని ఫ్రై చేయండి డ్రై రోస్ట్ చేయండి సో వీటిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రై చేద్దాం మనము రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు రెండు టీ స్పూన్స్ కారం మీరు కారం చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం కదా సో అందుకని వచ్చేసి మన వెజ్ కర్రీ మసాలా అనమాట వెజ్ కర్రీ మసాలా లేకపోతే ధనియాల పొడి అయినా యాడ్ చేసుకోండి వెజ్ కర్రీ మసాలా మనం హోమ్మేడ్ ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను ఐ బటన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి మంచి స్మెల్ అంటే మంచి స్మెల్ వస్తుంది ఆ మసాలా వల్ల ఇట్లాంటి మనం వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట నేను లింక్ ఇస్తాను మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఆ వీడియో సో అది లో ఫ్లేమ్లో బట్టి వన్ మినిట్తో వేపిన తర్వాత మనం కారం కూడా వేసాం కదా సో వేపిన తర్వాత బంగాళదుంపలు యాడ్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ దీన్ని మొత్తం ఒకసారి అయితే బాగా కలపండి వాటికి పట్టించాలి కదా మన బంగాళదుంపలకి క్యారెట్ ముక్కలకి కూడా సో ఇదంతా నేను కలుపుతున్నాను అనమాట మన బంగాళాదుంపలకి క్యారెట్ ముక్కలకి ఉప్పు కారం అవన్నీ పట్టుకుంటాయి ఒకటి ఇంకొకటి మనకి ఆయిల్లో కూడా అవి కూడా ఫ్రై అవుతాయి అనమాట అందుకే ఒక ఒక నిమిషం అయితే నేను వాటిని ఆ మసాలాలో కలిపి ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ అదే మన మిక్సీ జార్ ఉంది కదా మసాలాలు పట్టింది దాంట్లోనే వాటర్ వేసి వాటర్ యాడ్ చేశాను అనమాట వచ్చి ఒక కప్పున్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి బంగాళాదుంపలు ఉడకాలి కదా సో ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టాలన్నమాట మనం ముందు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం బఠానీ పచ్చి బఠానీ ఉంది కదా అది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం బఠానీలు పచ్చి వేస్తున్నాం కాబట్టి అంటే కిరాణా షాపు దొరికేవి కాకుండా మనం మార్కెట్లో దొరికే పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నాం కాబట్టి అవి తొందరగా ఉడికిపోతాయి అనమాట సో అందుకని ఒక బంగాళదుంప మనకి కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు అయితే ఉడకబెట్టాను అనమాట నేను ఇప్పుడైతే బఠానీలు ఈజీగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి దొరికినప్పుడే మనం ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా అనమాట మనకి ఏమైంది కిరాణా షాప్లో దొరికేవంటే అవి అంతా బాగోవు అనమాట తెచ్చి మళ్ళీ మనం వాటిని నానబెట్టి చేయడానికి సో ఇక్కడ ఒక ఫోర్ మినిట్స్ తర్వాత అనమాట ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ మాత్రం లోడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫోర్ మినిట్స్ అయితే ఉడకబెట్టాను అనమాట ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి సో ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేస్తాము ఫ్రెండ్స్ మనం గరం మసాలకు సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్ కూడా మనం స్టార్టింగ్లో యాడ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్ ఆ లింక్ కూడా నేను ఇస్తాను చూడండి ఆ వీడియో కూడా సో ఒక్క నిమిషం తర్వాత మనము కొత్తిమీర చిన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మన ఆలు కుర్మా అయితే రెడీ అనమాట రైస్లోకి కర్రీలో చపాతీలోకి పూరీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి